मित्रों, आज ये विशाल रैली जो दिखाई पड़ती है वो इस बात का सबूत है कि आने वाले विधानसभा चुनाव में प्रचंड बहुमत के साथ भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। 8-9 सालों से बीआरएस का जो भ्रष्टाचारी शासन चल रहा है उसकी उल्टी गिनती शुरू हो चुकी है। बीआरएस और केसीआर, इनके विरोध में ये जन आक्रोश पूरी दुनिया देख रही है। मित्रों, राज्य में युवाओं के साथ अन्याय हो रहा है, एसएससी का पेपर लीक हो रहा है। ఇది అంశంపై డీటెయిల్స్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చేవెళ్లే సభ టీఆర్ఎస్ టార్గెట్ గానే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అమిత్ షా. అట్లాగే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామన్నారు. ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలి? యశోద, 7 గంటలకు అమిత్ షా చెవెళ్ల బహిరంగ సభకు వచ్చారు. దాదాపుగా 20 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. వస్తూనే చాలా సీరియస్ గా ఆయన కేసీఆర్ వ్యవహార శైలిపై కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఇంకొక వైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరు, అట్లనే నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నించారు. సో బండి సంజయ్ చేసినటువంటి నిరుద్యోగుల కోసం ఏదైతే టీఎస్పీఎస్సీ కోసం ఏదైతే ఆందోళన చేశారో దాని ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మెయిన్గా నిరుద్యోగ యువత విషయంలో ఆయన ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా ఆయన స్పీచ్లో కనపడింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు. మెయిన్గా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీకేజీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నటువంటి ఒక కామెంట్ని కూడా ఆయన చేశారు. ఇంకొక వైపు లక్షలాది మంది నిరుద్యోగులు కేసీఆర్ వల్ల వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన స్పీచ్లో చెప్పారు. సో మొత్తానికి నిరుద్యోగుల అంశం, ఎందుకంటే ఎలక్షన్కి ఇంకొక 6-7 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కామెంట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మీద మాట్లాడి అట్లనే నిరుద్యోగ యువత అంశాన్ని కూడా ఆయన ఈరోజు చెవెళ్ల బహిరంగ సభలో ప్రస్తావించారు. ఇక మరొక అంశం యశోద, ముఖ్యంగా కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారు. ఎంఏఎంతో కలిసి ఇక్కడ ఆయన స్టీరింగ్ అంతా కూడా ఎంఏఎం. సో ఈ విధంగా ఆయన స్పీచ్ కొనసాగింది. మరొక కీలక అంశం కూడా ఆయన ప్రస్తావించారు, ముఖ్యంగా ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి చాలా గట్టిగా ఆయన చెప్పారు. ఇంకొక వైపు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి హామీలు కూడా ఇచ్చారు. రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి చాలా గట్టిగా ఆయన చెప్పారు. ఇంకొక వైపు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి హామీలు కూడా ఇచ్చారు. మొత్తానికి బీజేపీ గత 2-3 రోజుల నుంచి కూడా అమిత్ షా సభ కోసం పెద్ద ఎత్తున పబ్లిక్ ను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే తరలి వచ్చారు. మొత్తానికి అమిత్ షా స్పీచ్ ని క్యాడర్ గానీ ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ గానీ చాలా ఎంజాయ్ చేస్తూ, తర్వాత ఇంకొక వైపు ఆయన స్పీచ్ కు మద్దతుగా చాలా మంది చప్పట్లు కొట్టారు, వీలలు వేశారు. సో మద్దతు పలుకుతూ 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. ఇంకొక వైపు అమిత్ షా కూడా కేడర్ని ఉత్తేజపరుస్తూ ఆయన స్పీచ్ అయితే కొనసాగింది. సో మొత్తానికి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ అట్లా ఎంఏఎంను టార్గెట్ చేస్తూ ఆయన స్పీచ్ ఉంది. ఇంకొక వైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో బీజేపీ చేసినటువంటి పోరాటాన్ని ప్రస్తావించారు. సేమ్ టైంలో బండి సంజయ్ అరెస్ట్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకొక వైపు బీజేపీ కార్యకర్తలను నేతలను పోలీసులు ఇబ్బంది పెట్టినంత మాత్రాన బీజేపీ కేడర్ కానీ బీజేపీ కార్యకర్తలు కానీ భయపడరు, ఖచ్చితంగా పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. మరొక అంశం ఇక్కడ చెప్పుకోవాలి, 2024లో అంటే పార్లమెంటు ఎన్నికల్లో మోడీ 3వ సారి ప్రధాని కాబోతున్నారు. అంతకంటే ముందుగా తెలంగాణలో ఒక ట్రైలర్ ఇక్కడ జరగబోతుంది, అంటే అధికారంలోకి బీజేపీ రాబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 2 రోజుల క్రితం కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా. మొత్తానికి దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అధికారంలో రాబోతున్నాం, ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ దక్కించుకోబోతున్నాం, ఖచ్చితంగా బీజేపీ
తెలంగాణలో అధికారంలో ఉంటుందనేటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అంటే దీన్ని బట్టి చూస్తే బీజేపీ జాతీయ నాయకత్వంతో కూడా చాలా సీరియస్ గా తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేసింది. ఇక్కడ అధికారంలోకి రావాలన్నటువంటి వ్యూహాలు రూపొందిస్తుంది. ఒకవైపేమో జాతీయ నేతలు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడుతుంటే ఇంకొక వైపు బీజేపీలో అగ్రనేతలుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లనే అమిత్ షా మిగతా నేతలందరూ కూడా ఇక్కడికి వస్తూ పబ్లిక్ మీటింగ్లు పెడుతూ ప్రజల్లోకి బీజేపీ వస్తే ఏం చేయబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది, బీజేపీకే ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలి, కేసీఆర్ పాలనలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకున్న తర్వాత పాలన ఎట్లుంది అనేటువంటి విషయాలను ఒకవైపు చెబుతున్నారు. ఇట్లా రెండు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మనం గతంలో కూడా చూసినాం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లు గెలుచుకొని 20% మేర ఓట్లు సంపాదించింది బీజేపీ. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హుజురాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, ఈ మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కావచ్చు. సో మొత్తానికి ఒక ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడం, ఇంకొక వైపు గెలుపు దిశగా వెళ్లడం, కొన్ని ఉప ఎన్నికల్లో కూడా గెల్లడం, ఇవన్నీ కూడా కొంత టీఆర్ఎస్ పార్టీని ఇరుకాటంలో పెట్టే విధంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే రాష్ట్రంలో ఉందన్నటువంటి విషయాలను సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ అగ్రనేతలు ప్రయత్నం చేస్తున్నారనేది మనకైతే అర్థమవుతుంది. మొత్తానికి 6-7 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మొత్తం కూడా పబ్లిక్ మీటింగులు, ఇంకొక వైపు నియోజకవర్గాల పర్యటనలు, త్వరలోనే బండి సంజయ్ బస్సు యాత్రలు, ఇట్లాంటి కార్యక్రమాలకు రూపకల్పన బీజేపీ చేస్తుంది. ఒకవైపేమో కర్ణాటకలో ఇప్పటికే బిజీ బిజీగా ప్రచారంలో ఉంటుంది, అక్కడ అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నారు. ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తూ రాబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మొత్తానికి ఒక సీరియస్ గ్రౌండ్ వరకు ఒక వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన మీద వ్యతిరేకత ప్రజల్లో కొంత ఉంది, నిరుద్యోగంలో ఉంది, కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని క్యాచ్ చేసుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నటువంటి వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు అమిత్ షా స్పీచ్ చూసినా, ఈ మధ్యకాలంలో 8వ తారీఖున హైదరాబాద్ వచ్చినటువంటి మోడీ స్పీచ్ చూసినా, నడ్డా స్పీచ్లు చూసినా, ఇవన్నీ చూస్తే మొత్తానికి బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణపై దృష్టి పెట్టింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అధికారంలోకి రావాలన్నటువంటి ఒక స్కెచ్లు వేస్తుంది, పావులు కదుపుతున్నట్టుగా మనకు ఈ పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. యశోద, థ్యాంక్ యూ శ్రీను.